మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంతో వారి యొక్క అసలు శిష్యులైన వారసుడిగా గొప్ప మానవతావాది దళిత బహుజనులు హక్కులు సాధించుటకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలను ఐక్యత చేసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహామనిషి మాన్య శ్రీ కాంశీరాం. ఈ మహానుభావుని 89వ జయంతి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో గల మాన్య శ్రీ కాంశీరాం విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు బహుజన నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టా చంద్రపతిరావు, ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కంటా వేణు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికార స్ఫూర్తిని ఇప్పుడు మహారాజు అయ్యా బహుజన హితనీ వయ మా భవిష్యత్ అయినా వయా బహుజన రాజ్యాధికార బాటలు వేశావయా నీలాంటి వారు లేరయా ఈ నెలను కాంశీరామయా. జోహార్ మాన్య శ్రీ కాంశీరామ్ గారు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాధికార సాధన స్ఫూర్తిని ఆ మహనీయుడు నినాదంగా తీసుకుంటూ ఆ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ రాజ్యాధికారానికి రాని జాతులు అంతరించిపోతాయనేటువంటి స్ఫూర్తితో ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి అసలు శిశులైనటువంటి వారసుడు ఎవరైనా ఉన్నారంటే అది మాన్య శ్రీ కాంశీరామ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్కి విచ్ కెన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ రాజ్యాధికారానికి రాని జాతులు అంతరించిపోతాయి. ఈ దేశంలో సమసమాజం ఏర్పడాలంటే సామాజిక సమానత్వం రావాలంటే ఆర్థిక సమానత్వం రావాలి, ఆర్థిక సమానత్వం రావాలంటే అది రాజకీయ సమానత్వంతోనే సాధ్యమని చెప్పి ఆ మహనీయుడు మరి పెళ్లి కూడా చేసుకోకుండా మరి జీవితాంతం త్యాగం చేసి మరి భారతదేశానికి గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సమర కులంలో అంటే చెప్పులు కుట్టుకునే కులంలో పుట్టినటువంటి మన సోదరిమైనటువంటి బెహంజీ కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత మరి మాన్య శ్రీ కాంశీరామ్ గారిది. ఆ మహనీయుడు ఈ దేశ జనాభాలో 80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కేవలం బాలితులుగానే ఉంటున్నారు, 15% ఉన్నటువంటి ఆధిపత్య దోపిడీ వర్గాలు పాలకులుగా ఉంటున్నారని ఆయన దాన్ని ఆ యొక్క పాలక వర్గాలు ఏంటంటే 80% ఉన్నటువంటి ఎవరైతే మనం